Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిన్నటి రోజున మా ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ గారు తెలుగుదేశం పార్టీ పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పయ్యాల కేశవులు గారు అడిగిన 41,000 కోట్ల పద్దుల గురించి ఆయన పూర్తిగా క్లారిటీ ఇవ్వడం జరిగింది నిన్న పొద్దున. మరలా నిన్న సాయంత్రం పయ్యాల కేశవ గారు మళ్ళీ ఒక సామెతలాగా దోసకాయ కత్తితోకి వస్తారా బ్లేడ్తోకి వస్తారా అని మళ్ళీ మొదలుకు వచ్చారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదైతే కాగ్ రిపోర్టు, ఇది రిపోర్ట్ కాదు కాగ్ క్లారిఫికేషన్, క్లారిఫికేషన్ అడిగిన దాని గురించి దాన్ని పెద్ద ఒలవలు చేసి అది ఎక్కడేదో జరిగిపోతుందని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం మాకు పూర్తిగా అర్థమవుతా ఉంది. ఒక క్లారిఫికేషన్ దాన్ని భూతద్దంలో చూపించి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు మొట్టమొదటి నుంచి కూడా నిజాలు మాట్లాడే అలవాటు లేదో, వాళ్ళకే కాదు వాళ్ళ నాయకుడికి అసలు లేదు, ఆయన ఎక్కడ నిజం మాట్లాడితే తల వెయ్యి చుక్క వెయ్యి ముక్కలైతారు ఒక భయం చంద్రబాబు నాయుడిది. అలాంటిది సిఎఫ్ఎంఎస్లో లోపాలు ఉండటం వల్ల, ఆ పద్దులు దాంట్లో కనబడటం లేకపోవటం వల్ల ఈ విధంగా జరిగిందనేది పూర్తి వివరాలతో ఫైనాన్స్ మినిస్టర్ గారు క్లారిటీ ఇస్తే మళ్ళీ మొదటికి వచ్చారు. ఇప్పుడు ఏదైతే వారు చెప్పిన 41,000 కోట్ల గురించి ఇవన్నీ కూడా పద్దులు ఏ విధంగా ఆ రిపోర్ట్లు ఇవ్వటం అయిందంటే పూర్తిగా కూడా ఏజీ ఆఫీస్కి క్లారిటీ ఇచ్చినా కూడా ఇవాళ ఏదైతే వారు చెప్పిన ప్రకారం సుమారు 15 పద్దుల్లో 10,898 కోట్ల పద్దులు ఒకటి, 1,001 బిల్స్ తాలూకు 8,669 కోట్ల బిల్స్, ఈ కుబేర్ తాలూకు 2,785 కోట్లు, 2018-19 కాను 19,000 కోట్లు సిఎఫ్ఎంఎస్లో క్యాప్చర్ కాలేదనేది పూర్తి వివరాలు ఈ 41,000 కోట్లకి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చినా కూడా ఇవన్నీ ఇలాంటి సిఎఫ్ఎంఎస్ లోపం వల్ల. ఏదైతే తెలుగుదేశం హయాంలో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్ని పెట్టి అది కూడా ఒక ప్రైవేట్ పర్సన్ పెట్టి నడిపించారు, ఇవాళ మనం రాష్ట్రంలో చూసాం కుప్పలు తెప్పలుగా తెలుగుదేశం హయాంలో జరుగుతున్న అవినీతి గురించి, నిన్నగాక మొన్న ఏపీ ఫైబర్ నెట్ గురించి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇట్లా సిఎఫ్ఎంఎస్ ఎన్నిట్లో కూడా ఈ సాఫ్ట్వేరు లేకపోతే టెక్నాలజీ అనే పేరుతో 1,000 కోట్ల రూపాయలు దోపిడీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది తెలుగుదేశం హయాంలో. వాటి గురించి ఈరోజు మాట్లాడరు కాగ్ వాళ్ళు, ఊరిని క్లారిఫికేషన్ దాన్ని భూతత్వంలో చూపించే ప్రయత్నం చేశారు. ఇవాళ ఇవన్నీ కూడా ఈ ఒక పద్దుల్లో ఏదైతే హెడ్స్లో మారటం జరుగుతుందో అది మీ హయాంలో ఉన్న మీ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారు కూడా తెలుసు అని చెప్పిన దాన్ని ఆయన ఇంకో విధంగా అర్థం చేస్తున్నాడు, మమ్మల్ని చులకం చేశాడని మాట్లాడతాడు. ఆయన ఎక్కడ కూడా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కడ కూడా చులకం చేసి మాట్లాడలా, ఆయన సమాధానం చెప్తూ పిఎస్సి చైర్మన్ గారు అన్నారు, దాని అది చులకంగా ఆయన భావిస్తే ఆయన తప్పు కాదు. అది రెండవది ఏదైతే 17,000 కోట్ల గురించి మాట్లాడారో, ఇవాళ ఆ 17,000 కోట్లు కూడా దాంట్లో 16,818 కోట్ల రూపాయలు తెలుగుదేశం హయాంలో ఎక్సెస్గా వాడింది. ఈ ప్రభుత్వం వాడింది కేవలం 300 కోట్ల చిల్లర మాత్రమే. ఈ ఎక్సెస్గా రుణం కేంద్ర ప్రభుత్వం నుంచి వాడుకోవటం వల్ల అవి తగ్గించారు, అది రాయరు యెల్లో మీడియా వారు. ఏపీ ఇచ్చే డబ్బుల్లో కోత విధించారని ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇదే కాదు, ఈరోజు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక బాధ్యత ఉంది, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు ఏది అడిగినా సరే ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇవాళ పిఎస్సి చైర్మన్ గారు అడిగారు, మేము రెస్పాన్సిబిలిటీగా పూర్తిగా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇవ్వటం జరిగింది. ఇదే మాదిరిగా ఈరోజు ఏదైతే ఎస్డిసి కార్పొరేషన్ వారి నిన్న అడగటం మొదలెట్టి 25,000 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు మాకు చెప్పలేదు, ఎక్కడా కూడా బడ్జెట్ పుస్తకాల్లో లేదు, గ్యారంటీ అసలు ఏమిచ్చారు అని కూడా నిన్న మాట్లాడడం జరిగింది. అసలు గ్యారంటీ ఇవ్వలేదయ్యా బాబు, గ్యారంటీ ఇస్తే మీకు చెబుతాం అని చెప్పినా కూడా వీళ్ళు ఏంటంటే ఎట్లా ఉంటుందంటే వెళ్ళిపోయారండి, ఈ పేరేంటి అయ్యా బాబు అంటే నా పేరు కిలారోసయ్య అని చెబితే మళ్ళీ నీ పేరేంటంటే నా పేరు కిలారోసయ్య అని చెబుతాను కానీ నీ వేరే చెప్పను కదా. సో ఆ విధంగా వీళ్ళ చందాన ఎట్లా ఉందంటే
వీళ్ళకి ఇరవై ఎంతసేపటికి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపించాలి, ఏదో జరుగుబోతుందని ఒక ఇది క్రియేట్ చేయాలనే ప్రయత్నం మనకి పూర్తిగా అర్థమవుతా ఉంది. ఇక్కడంతా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఆ బ్యాంక్ గ్యారంటీ ఈ రోజు కూడా ప్రభుత్వం ఇవ్వాల, ఇస్తే తప్పకుండా తెలియజేస్తాం. దాన్ని మళ్ళీ ఉలవలు చెలవు చేసి 41,000 కోట్లకు తెచ్చి దాటిపోయి ఇప్పుడు 25,000 కోట్లకు వచ్చాడు. 25,000 కోట్లు బ్యాంక్ గ్యారంటీ అడిగారు, బ్యాంక్ గ్యారంటీ ఇవ్వలేదని స్పష్టంగా చెబుతున్నా కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఎంతసేపుకి ప్రభుత్వం మీద బురద వేయాలి, ప్రభుత్వం ఇవాళ మంచి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తుంది, మీరు చేయలేని కార్యక్రమాలు. ఏదైతే ఈ రాష్ట్రంలో మీరు అమరావతి అని ఒక భ్రమరావతిని చూపించి, గ్రాఫిక్స్ని చూపించి ప్రజలను మోసం చేశారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాల నుంచి వాళ్ళ జీవన శైలిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం, అభివృద్ధి అనేది అక్కడి నుంచి జరుగుతుంది. మీలాగా ఏదో గ్రాఫిక్స్ చూపించి 2 బిల్డింగ్లు కట్టేసి అభివృద్ధి ఇది అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మోసం చేయాల. మీరు ఎంతసేపటికి ప్రజలు మోసం చేసే ప్రక్రియ తెలుగుదేశం పార్టీ నాయకులది, చంద్రబాబు నాయుడుది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లక్షలాది కుటుంబాల యొక్క జీవన శైలిలో మార్పు తీసుకొస్తున్నారు, అది నిజమైన అభివృద్ధి. అంతేగాని నేను అది కట్టాను నీది కట్టాను అంటే బిల్డింగ్లు చూసుకొని కడుపు నింపుకోమంటారు లక్షలాది కుటుంబాలని? అంటే ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ మీ యొక్క ప్రయత్నాలు ఇవాళ ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఏదైతే ఈరోజు మీరు చెప్తా ఉన్నారో, మేము ఢిల్లీకి వెళ్తాం, పిఎస్సీకి అక్కడ 4 సార్లు వెళ్ళి నివేదిస్తా ఉన్నారు. అయ్యా బాబు, పిఎస్సీ పరిధి ఆంధ్ర రాష్ట్రం వరకే, ఈ పరిధి ఆంధ్ర రాష్ట్రం వరకే, ఢిల్లీకి సంబంధం లేదు. ఇవాళ కొత్త కొత్తగా మీరు ఏంటంటే ఏదో ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపించాలనే మీ ప్రయత్నం. ఇవాళ మీరేమనుకుంటున్నారంటే ప్రజలు ఏదో పిచ్చోళ్ళు, ప్రజలకేం తెలియదు, మీరేం చెబితే అది నమ్ముతారని మీరు భావిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వాళ్ళ రావాల్సిన డబ్బులు కూడా మనం అప్పు పొందుతున్నాం అని చెప్పి మీరు చెప్పటం చాలా విడ్డూరంగా ఉంది. ఏమన్నా ఇచ్చేవాడు ఏమైనా గుడ్డివాడా? తెలంగాణ రావాల్సిన అప్పుని మనం తీసుకుంటున్నామని చెప్పి ఎల్లో మీడియాలో ఒక తప్పుడు సంకేతాలు పంపిస్తూ ఉన్నారు. ఏ విధంగా పంపిస్తారు అసలు? మీరు ఇచ్చేవాడైనా గొడ్డివాడా, లేకపోతే ఏమీ లేకుండా డబ్బులు తీసుకుంటామా? ఇవన్నీ ఏంటంటే మీరు ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపించాలి. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆంధ్ర రాష్ట్రం కాదు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదు, వివిధ దేశాలు ఎన్నో వందలాది దేశాలు ఆర్థిక పరిస్థితి బాగలేదు, కరోనా వల్ల చిందరవందర అయిపోయినా కూడా అన్నీ కూడా కుంటుతూ అన్నీ కూడా నడుస్తున్నాయి. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగ చేయకుండా చూడాలి, ప్రజలు ఇబ్బంది పడకపోతున్న ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్న సంక్షేమ పథకాలు ఈ దేశంలో నంబర్ 1గా ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్క నేషనల్ కూడా లెవెల్లో కూడా జరుగుతూ ఉంటే మీరు ఇక్కడేం మాట్లాడుతున్నారు? మీరు ఇక్కడేం చేస్తూ ఉన్నారు? ఇవాళ ఎంతసేపటికి మీరు తప్పుడు సంకేతం పంపించాలి? ఇది మీరు చేస్తున్న వైనం. ఈరోజు ఇదే కాదు, అంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పు తీసుకుంటే ఈ 2 రాష్ట్రాలు అంటే గొడవలు పెట్టాలనా? అంటే ఆ గొడవలు పెడితే మీరు ఆనందించే నైజం మీది. ఎవరికి చెప్తారు మీరు నీతులు? ఏదైనా కనీసం రాసేదానికి కూడా నైతిక విలువలు ఉండాలి. ఆ నైతిక విలువ మీలో ఏ రోజు లేవు. ఇవాళ పయ్యాల కేశవులు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారి మీద మాట్లాడతారు, చులకం చేసి మాట్లాడారని. ఆయన ఎక్కడ కూడా చులకం చేసి మాట్లాడాల. పిఎస్సీ చైర్మన్ గారు, ఇది వాస్తవం, ఇదిగో ఇది తెలుసుకోండి, ఇదిగో మీ యనమల రామకృష్ణ గారు కూడా మాట్లాడలేదు ఈ పద్దుల గురించి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పారు. అంతే, ఆయన ఎక్కడ కూడా చులకం చేసి మాట్లాడలేదే. ఇవన్నీ ఏంటంటే ఇవాళ ఎస్క్రో అకౌంట్ల గురించి మాకు చెప్పలేదు, ఈ విధంగా మాకు నిజాలు తెలియజేయాలి. ఏ మీరు ఏ రోజు చెప్పారా? మీ హయాంలో సిఆర్డీఏ లోన్స్, 2,000 కోట్ల మసాలా లోన్ బాండ్స్ విషయం కానీ, కాంట్రాక్టర్ విషయం కానీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే మీరు ఏ రోజైనా చెప్పారా? మీరు చేయకపోగా మీలాగా అందరినీ అదే కాడి కింద కట్టేస్తే ఎలా? ఎన్ని కూడా మీరు నిజాలు మాట్లాడండి. ఏదైనా మేము ఒకటే కోరుతా ఉన్నాం, వాస్తవాలు మాట్లాడాలి. మీరు చేయలేని పనులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. మీరు చేయలేకపోతా ఉన్నారు. మీరు కనీసం మీకు తెలుసు ఏం జరుగుతుందో వాస్తవాలు, కానీ అది బయట పెట్టలేరు మీరు. ఎందుకంటే మీ ఆనందం, ఎందుకంటే మీ నాయకుడు ఆనందం మీరు చూడాలి. మీ నాయకులాగా మీరు కూడా అబద్ధాలు మాట్లాడాలి, మీకు నైతిక విలువలు లేవు. అందుకనే మేము ఒకటే కోరుతా ఉన్నాం, వాస్తవాలు మాట్లాడండి. ప్రజల ముందు ఎప్పుడైనా సరే, ఈ రోజు కాదు 3వ రోజు అయినా సరే నిజాలు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. అందుకనే 2014 ఎలక్షన్స్లో మీరు ఏ విధంగా బురద జల్లి ఆ రోజు కొద్దిగా అధికారంలోకి వచ్చారో, తప్పుడు హామీలన్నీ ఇచ్చి ఈరోజు ప్రజలందరూ తెలుసుకునే 2019లో మీకు బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడైనా సరే నీతి నిజాయితీగా నైతిక విలువలతో పాటించమని చెప్పి ఈ విధంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను.